వెల్కమ్ టు స్కై న్యూస్ తెలుగు. నేను మీ ఎన్కే బాబు. ఈరోజు మనం సహజ సాంస్కృతిక సంస్థ నిర్వహించిన ఒక పుస్తక ఆవిష్కరణ చూద్దాం. విజయనగరం అనగానే విద్యాల నగరం. ఈ నగరంలో సహజ సాంస్కృతిక సంస్థ ఎప్పటి నుండో అనేక సాంస్కృతిక కార్యక్రమాలను మనకి నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ప్రసిద్ధ రచయిత సలీం గారు రాసిన రెండు ఆకాశాల మధ్య నవల్ని ఆవిష్కరణ జరుగుతుంది. ఇక్కడ సలీం గారు అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఆదాయ పన్ను శాఖలో పనిచేసి ఇటీవలే రిటైర్ అయ్యారు. వారు అనేక కథా సంపుటాలు, అనేక నవలలు, బాలల నవళ్ళు, కవితలు, కవితా సంపుటాలు రచించారు. వారు రాసిన సరికొత్త నవల రెండు ఆకాశాల మధ్య, ఈ నవల్ని ఈరోజు ఇక్కడ ఆవిష్కరణ చేస్తున్నారు. ఈ రెండు ఆకాశాల మధ్య నవల ఇటు భారతదేశం అటు పాకిస్తాన్ మధ్య సరిహద్దు గ్రామమైనటువంటి ఒక చిన్న గ్రామంలో చోటు చేసుకున్న సంఘటనతో ప్రారంభమవుతుంది ఈ నవల. సరిహద్దు గ్రామాల్లో అటువైపు ఇటువైపు కూడా ఈ భద్రతా దళాలు జరిపే కాల్పులకు ఒక కుటుంబం, ఆ గ్రామం ఎలా చిన్నభిన్నం అయిపోయిందో మనకు మనసు ద్రవించేలా తెలియజేస్తుంది ఈ నవల. ఈ నవల్ని ఆవిష్కరించడానికి డాక్టర్ డివిజి శంకర్రావు గారు, ఎక్స్ ఎంపీ గారు అంగీకరించారు. వారు కూడా ఈ నవల ఆవిష్కరించడానికి ఇచ్చేశారు. అలాగే ఈ సమావేశానికి అధ్యక్షత వహించడానికి విశాఖపట్నం నుంచి క్రియేటివ్ కామెడీ క్లబ్ కార్యదర్శి మేడ మస్తాన్ రెడ్డి గారు వచ్చారు. అలాగే మరొక ఆత్మీయ అతిథి విశాఖపట్నం జిల్లా రచయితల సంఘం కార్యదర్శి శ్రీ అడప రామకృష్ణ గారు కూడా ఇచ్చేశారు. అలాగే ఈ నవల్ని సమీక్షించడానికి రచయిత మంజరి గారు కూడా ఇక్కడ ఇచ్చేశారు. అలాగే సలీం గారిని పరిచయం చేయడానికి శ్రీ పప్పు భోగారావు గారు వచ్చారు. సభకి ఆహ్వానాన్ని డాక్టర్ పివిఎల్ సుబ్బారావు గారు చేశారు. ఇప్పుడు మనం ఈ రెండు ఆకాశాల మధ్య నవల ఆవిష్కరణ సభను ఎలా జరిగిందో చూద్దాం. రండి. ఈ రెండు కాకుండా జహంగీర్ కి రెండో పేరు సలీం అంచేత ఆయన సాహిత్యంలో సలీంగా ఉండాలని, అంటే రెండో జహంగీర్గా ఉండాలని ఈ సభ ఆకాంక్షిస్తోంది. వారు రాసిన రెండు ఆకాశాల మధ్య నవల అందరికీ మంచి అవకాశాల మధ్య చదివే అవకాశం ఈ సభ మనకు అనుగ్రహించింది కాబట్టి ఈ సభకి మనం ధన్యవాదాలు చెప్తూ ఉంటాం. ఎందుకని మనిషి సమాజాన్ని మనుషులకి హితంగా చేసేటట్టు మలచుకోవాలి అనే ఒక దృక్పథంతో ఆది కాలం నుండి ఆధునిక కాలం వరకు వస్తోంది సాహిత్యోద్యమం. ఎప్పుడైనా సరే మనిషి బాగుండాలి, ఇదే సాహిత్యం కావాలని ఉద్దేశం. కళలు దానికి మార్గాలు. సహజ లాంటి సంస్థలు, రచయితలు, కవులు, కళాకారులు 10 మంది హితం కోరుతూ తమ రూపాలను, ఫార్మ్స్ ఆఫ్ లిటరేచర్ రూపొందిస్తూ ఉన్నారు. ఇంకా ఇవాళ మనం ఈ సభకి సభాధ్యక్షులుగా ఆయన ఎక్స్ఆర్మీ కానీ ప్రస్తుతం కూడా ఆయన ఆర్మీయే. ఎందుకంటే ఆ ఆర్మీ క్రమశిక్షణతో అప్పుడు సరిహద్దుల్లో పనిచేశారు, ఇప్పుడు సమాజ హద్దుల్లో పనిచేస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనిషికి రిటైర్మెంట్ ఉంటుంది కానీ అతను చేసే వృత్తికి, అతని ప్రవృత్తికి ఎప్పుడూ పదవి వివరణ ఉండదు. అది ఏదో పేమెంట్గా ఒక చోట జరుగుతుంది, పేమెంట్ లేకపోయినా ఆ ప్రవృత్తి నడుస్తూ ఉంటుంది. అందుకని ఆయన ఏం చేస్తున్నారంటే క్రమశిక్షణగా తల్లిని గౌరవంగా చూసే వారికి ఆయన ప్రోత్సాహం ఇస్తున్నారు. బహుశా ఇది డిసిప్లిన్ ఏమో. అందుకని అటు విశాఖ అయినా సరే, ఇటు నెల్లూరు అయినా సరే మాతృమూర్తిని గౌరవించే వారికి పురస్కారాలు ఇస్తున్నారు. ఆయన 200కి పైగా కవితలు రచించి డివిజీ కవితలు అనే ఓ పుస్తకాన్ని కూడా మనకు అందించారు. 32 కథలు పండించారు. అలా అలరించిన విశిష్ట వ్యక్తి, ఓ అద్భుత శక్తి శ్రీ డివిజీ డాక్టర్ డివిజీ శంకర్రావు గారిని ఇవాళ ఈ సభకి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాం. వారికి ఘనశ్యామ్ చిర్రావూరి గారు ఫలమిచ్చి
గౌరవించవలసిందిగా కోరుకుంటున్నా. ఎంచుకున్నటువంటి మార్గం ఏమిటంటే కథలు అక్షరాలు. ఆ గస్తీ కాస్తున్నప్పుడు ఆయన కథలను ప్రయోగిస్తారు, తుపాకీ ప్రయోగించారు, నావల్స్ చక్కగా అందిస్తారు. ఆయనది కథ సవాళ్ళు అనే కథా సంపుటి, హిట్ లిస్టు, టార్గెట్ నెంబర్ 2 మొదలైన నవలల ద్వారా పాఠకుల హృదయ మంజరిగా ఆయన వినిపిస్తూ ఉంటారు, కనిపిస్తూ ఉంటారు కూడా మనకి. అలాంటి మంచి రచయిత, వారి పేరు శ్రీ గంధం నాగేశ్వరరావు గారు. వారు మంజరిగా సుప్రసిద్ధులు. వారిని ఈనాటి సభాసంగ ఆహ్వానిస్తూ వారికి వారిని వేదిక మీదకి శ్రీ వి వెంకట్రావు గారు, ఆయన నేను ఒకే పక్షిగూట్లో ఉంటున్న వాళ్ళం, అంటే అపార్ట్మెంట్లు మా ఎదురు. ఆయన దర్జీ కాదు, దర్జాగా ఉన్న రచయిత, ఎందుకంటే అది వృత్తి. ఇంకా వీరందరూ పాత్రధారులు. అసలు సూత్రధారి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే చాలా మంచి పేరు. చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు బాబు అని పిలిచారేమో, మనం కూడా ఇవాళ బాబు అని పిలవాలని ఆయన ఎన్కే బాబు అని పెట్టుకున్నాడు పేరు చివరిని. బాబు అనేది తల్లి ప్రేమగా కుర్రవాడిని పిలిచే పేరు, ఎందుకంటే నా పేరు కూడా అదే మా ఇంట్లో. మా అమ్మ కూడా నన్ను అలాగే పిలిచేది. వారు ఈ సహజ సంస్థ స్థాపించినప్పుడు ఓ మంచి మాట చెప్పారు, నాకు చాలా ఇష్టమైన మాట. 84 లక్షల జీవరాశుల్లో వికాస క్రమంలో ఆది నుంచి ఆధునిక కాలం వరకు 84 లక్షల జీవరాశుల్లోనూ అసహజంగా ఉన్నది మనిషి ఒక్కడే. మిగతా 83,99,999 జీవరాశులు సహజంగానే ఉన్నాయి. పులి పులిలాగే ఉంది, పిల్లి పిల్లిలాగే ఉంది, పెద్ద పుల్లి పెద్ద పుల్లిలాగే ఉంది. ఈ మనిషి మటుకు ఎప్పుడు చెవుల పిల్లో, ఎప్పుడు పిల్లో, ఎప్పుడు పెద్ద పుల్లో తెలియకుండా ఉన్నాడు. కాబట్టి మనిషి అసహజంగా తయారవుతున్నాడని కనిపెట్టి ఎన్కే బాబు గారు తాను ఉన్న ఆదాయ రంగం విడిచిపెట్టి, ఇది అసలు చాలా ముఖ్యమైన, ఆదాయ రంగంలో ఉన్నాడు, సాహితీ రంగంలో అడుగుపెట్టి తన కృషి పట్టుబట్టి సాగిస్తున్నాడు. ఇది అసలు ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. ఆయన ఎన్కే పబ్లికేషన్స్లో మంచి పుస్తకాలు ప్రచురిస్తున్నారు. నాని అని పిల్లల మాసపత్రిక ఒకటి నిర్వహిస్తున్నారు. ఆ పత్రి పేపర్లో వ్యాసం ఆయన చేత రాయించుకుని వేసుకునేవారు. అది యుఏ నరసింహమూర్తి గారి తాలూకు స్ఫూర్తి. ఆయనకి ఆయన ఇచ్చిన మంచి కితాబు ఎన్కే బాబు విజయనగరానికి. వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాడు, ఎన్కే బాబు నాకు మంచి ఆత్మీయుడండి మాస్టర్ గారు అని చెప్పాడు. ఈ విధంగా ఈ సమయాన్ని నాకు ఇచ్చి, ఈ సాయం సమయాన్ని మన అందరం చక్కగా వినియోగ అధ్యక్షులు వారు సలీం గారి గురించి చెప్పాలి అని అంటే నా స్థాయి చాలదు, అయినప్పటికీ కూడా సాహసం చేస్తాను. వీరి పేరు సయ్యద్ సలీం. ప్రకాశం జిల్లా త్రోవగొండ గ్రామంలో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి భూభౌతిక శాస్త్రంలో ఎంఎస్సి టెక్ చేశారు. అడిషనల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్గా ఐఆర్ఎస్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. ఇక్కడ కూడా మళ్ళీ ఇందాక మనం చెప్పినట్టు రెండు వ్యాపకాలు, వృత్తి ప్రవృత్తి. ఒక పక్క ఐఆర్ఎస్ క్యాడర్లో అడిషనల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్గా చేస్తూనే పదవి బాధ్యతలు నిర్వహిస్తూ ఎన్నో మంచి నవలలు, కథలు, కవితలు రాశారు. వీరు రాసిన కవితా సంకలనాలు 1999 నీలోకి చూసిన జ్ఞాపకం, 2005 ఆకులు రాలే దృశ్యం, 2013 విషాదభర్ణం ప్రచురించబడ్డాయి. ఇక కథలు ఇప్పటివరకు 250కి పైగా కథలు వివిధ దిన వార మాస పత్రికలలో ప్రచురించబడ్డాయి. మొదటి కథ మనిషి 1981 ఆంధ్ర భూమి వారపత్రికలో ప్రచురించబడింది. చాలా కథలకు బహుమతులు వచ్చాయి. పలు కథలు ఇతర భాషల్లోకి తర్జుమా చేయబడ్డాయి. వీటిలో ప్రముఖంగా మానవత్వాన్ని గుర్తు చేసే కథలు, మంచితనాన్ని తట్టిలేపే కథలే ఎక్కువ. ఇప్పటి వరకు వీరివి 10 కథా సంపుటాలు వెలువడ్డాయి. స్వాతి చినుకులు, నిశ్శబ్ద సంగీతం, రూపాయి చెట్టు, చెదరపు ఏనుగు, రాణిగారి కథలు. ఈ రాణిగారి కథలైతే మా టీవీలో సీరియల్గా 56 ఎపిసోడ్స్గా వచ్చాయి. మతాలకు అతీతంగా ప్రేమని, మానవత్వాన్ని ఎలా బతికించుకోవచ్చో ఈ కథల్లో వివరించారు. ఒంటరి శరీరం,
రెక్కల హరివిల్లు, అంతర్గానం, నీటి పుట్ట, మాయజలతారు వీరి కథా సంపుటాలు. ఇక వీరు 27 నవలలు రాశారు. ఈ నవలలన్నింటిలోకి కూడా ఒక అంతఃసూత్రంగా వివిధ రకాలైన కథా వస్తువుల్ని సబ్జెక్టుల్ని టచ్ చేశారు. వీరు వైద్య శాస్త్ర రంగానికి సంబంధించిన నవలలు 5 సామాజిక చైతన్యాన్ని కలిగిన సామాజిక స్పృహ కలిగించి సమాజంలో ఉండే సమస్యల్ని ప్రతిబింబ చేస్తూ వాటికి తనదైన రీతిలో ఒక చక్కటి పరిష్కార మార్గాలను చూపించిన నవలలు 10 విద్య సంబంధించిన నవలలు 1 వ్యక్తిత్వ వికాసం వ్యక్తిత్వానికి సంబంధించిన నవలలు 4 సైన్స్ సంబంధించినవి సైన్స్ ఫిక్షన్ గానిండి సైన్స్ గానిండి ఇవి 5 నవలలు అలాగే అడ్వెంచర్ నవలలు కూడా రాశారు ఒక నవల జంతువులకు సంబంధించిన నవలలు ఒక నవల రాశారు ఇందులో జీవన మృతులు వైద్య రంగానికి సంబంధించింది 3 ఏళ్ల బాబుకి ఆసుపత్రి సిబ్బంది చేసిన నిర్లక్ష్య వైద్యం వల్ల కలిగిన నష్టం వాడి తల్లి పడిన మానసిక వేదన న్యాయం కోసం జరిపిన సుదీర్ఘమైన పోరాటం కథాంశంగా అల్లిన నవల ఇది అలాగే వెండి మేఘం 2003 సంవత్సరంలో వచ్చింది ఇది ముస్లిం సంప్రదాయాలకు సంబంధించి తెలుగు నవలా సాహిత్యంలో ముస్లింల సాంస్కృతిక నేపథ్యాన్ని వారి నమ్మకాలని భయాల్ని జీవన వైవిధ్యాన్ని విపులంగా చర్చించిన మొట్టమొదటి నవల ఇది తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాన్ని దక్కించుకుంది నవల అలాగే సామాజిక స్పృహ కలిగి ఉండేవి కాంచనమృగం కాలుతున్న పూల తోట ఈ కాలుతున్న పూల తోట నవలకి 2010 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ లభించింది వందలాది పుస్తకాలతో పోటీ పడి దేశంలో ఉండే నేషనల్ హ్యూమన్ రైట్స్ న్యూఢిల్లీ వారి పురస్కారాన్ని కూడా ఈ కాలుతున్న పూల తోట దక్కించుకుంది టీమ్ గారి గురించి అందించే శ్రీ సలీం గారి పుస్తకం ఆవిష్కరించే అవకాశం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవకాశం కలగజేసినందుకు ఎన్కే బాబు గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆప్తవాక్యం పలికిన శ్రీ సుబ్బారావు గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సలీం అంటే ప్రాస కోసం కాదు కానీ నాకు హలీం గుర్తొస్తుంది. హలీం ఎలాగైతే రుచిగా ఉంటుంది పోషకాలు ఉంటాయో అలాగే సలీం రచనలు కూడా చదవదగినగా ఉంటాయి అదేవిధంగా బలాన్ని ఇస్తాయి. అయితే మానసిక బలం సామాజిక సమస్యల పట్ల ఒక నిబద్ధతతో చేస్తున్న రచనలు అవి. నాకు సలీం మా శ్రీమతి ద్వారా పరిచయం అయ్యారు. మా శ్రీమతి చాలా అరుదుగా నాకు కొన్ని పుస్తకాలు సజెస్ట్ చేస్తుంది చదవమని. అందులో 2, 1 అంపసయ్య నవీన్ రాసిన అంపసయ్య, తర్వాత సలీం రాసిన వెండి మేఘం, ఆ 2 చాలా ఇష్టపడ్డాను. అదేవిధంగా సలీంవి ఎక్కువ చదవకపోయినా కొన్ని కొన్ని చదివినా సరే అవి ఎంతో ఇంప్రెసివ్గా అనిపించాయి. ఉదాహరణకి ఆయన నాకు నచ్చిన కథ అని ఒకసారి లాకులు అని రాశారు ఒక కథ. ఆ లాకుల్లో మనం ఎవరం ఎరగని జీవితాల గురించి రాశారు. ఇలా ఉందా, ఈ రకమైన పరిస్థితులు ఉన్నా ఉందా అని ఆశ్చర్యపోయే రీతిలో ఒక షాకింగ్ గుర్తొస్తుంది. అలాగే ఈ మధ్య చదివింది మౌన రాగాలు, ఆ నవల కూడా ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అమ్మాయి జీవితంలో ఎలా తట్టుకొని ముందుకెళ్ళింది. మరింత స్ఫూర్తిదాయకంగా అంటారు, మన విజయనగరంలో మీరంతా చాలామంది ఆ సాహితీ సేవ చేస్తున్నారు. మీ అందరికీ నా మనస్ఫూర్తిక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్. సరే అమ్మ, తీసుకొచ్చి ఇచ్చాడండి 2 ఆకాశాల మధ్య ఈ పుస్తకం నా చేతికి వచ్చింది. ఆయన మనవడికి వచ్చిన సందేహమే నాకు వచ్చింది, 2 ఆకాశాలు ఏంటి, వాటి మధ్య ఏమిటి అని. 2 ఆకాశాలు ఎక్కడన్నా ఉంటాయా?
ఉంటే ఏమిటవి? వాటిని ఎలా నిర్వహించాలి ఆలోచిస్తే సర్లే రెండు దేశాల మధ్య అయి ఉంటుంది, లేదా ఇద్దరు మనుషుల మధ్య అయి ఉంటుంది, లేదా రెండు మతాల మధ్య అయి ఉంటుంది అని అనుకున్నా. నిజానికి ఇది అదే, దేశాల మధ్య, మతాల మధ్య, మనుషుల మధ్య, ఇది రెండు ఆకాశాల మధ్య. సరే సలీం, సలీం అనేసరికి 20 ఏళ్ల క్రితం ఆయన సాహిత్యం మీద రామతీర్థ జగద్ధాతృలు కొన్ని సభలు చేశారు. ఆ సభల్లో మాట్లాడమన్నారు. నేను అప్పుడే మాట్లాడటం నేర్చుకుంటున్నా, నాకు పూర్తిగా మాట్లాడటం రాదు, భయం కూడా. అందరి ముందు చెప్పడానికి భయపడేవాడిని, ఎందుకంటే పదాలు ఏమన్నా తేడా వస్తాయి, విక్రిస్తారు, బాగుండదు పెద్ద మనుషుల మధ్య అని నేను మాట్లాడేవాడిని కాదు. ఆ సందర్భంగా రామతీర్థ పిలిచి వీటిల్లో ఆయన పుస్తకాలన్నీ పెట్టాడు అక్కడ. ఇందులో ఓ పుస్తకం గురించి నువ్వు మాట్లాడాలయ్యా అన్న కథల సంపుడు తీశా. 16 కథలు ఉన్నాయి, నాకు ఇంకా గుర్తున్నాయి ఆ కథలు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక రచయిత పేరు మనం ఎక్కడైనా ప్రస్తావిస్తే అతని కథలు ఒకటి కానీ రెండు కానీ మనకు తెలియాలి, జ్ఞాపకం రావాలి, అప్పుడే అతని రచయిత. లేదు, ఒక కథ పేరు చెబితే ఆ రచయిత గుర్తు రావాలి. ఇందాక ఎవరో జీవి శ్రీనివాస్ గారు గులాబీ అత్తరు అన్నాడు, ఆయన శ్రీపాదవారిదా అన్న. అది రచయిత బతకడం. ఒక రాజు 7 కొడుకులు 7 చేపలు కథ ఎవరు రాశారండి? అది ఎందుకు బతికొందండి? ఇప్పటివరకు మనం చెబుతూనే ఉన్నాం కదా, ఆవు పులి కథ ఉంది, ఎవరు రాశారండి? ఎవడకు కావాలండి రాయటం? ఆ కథ ఇప్పటికీ గుర్తుంది కదా, అది కథ అంటే. ఆ విధంగా ఈయన రాసిన 16 కథల్లో నేను ఆ రోజే చెప్పా, మీ కథలు 4 మంచివి చెబుతా, ఒకదాన్ని విమర్శిస్తా అని. ఆయన, ఆయన భార్య కూడా అక్కడే ఉన్నారు. ఆ 4 కథల్లో 1 అమ్మకానికి ఆక్సిజన్, 2 బురక, 3 దేవుడు, 4 రూపాయి చెట్టు. ఆ ఇతివృత్తాలు నాకు ఇంకా గుర్తున్నాయి. తనకున్న పచ్చటి చెట్లను అమ్మేసి వాడు జబ్బుపడి హాస్పిటల్ ఆక్సిజన్ కొనుక్కుంటాడు, అమ్మకానికి ఆక్సిజన్. దేవుడు చాలా ప్రాణాపాయ స్థితిలో చెల్లెల కోసం మంచినీళ్ళు పట్టుకెళ్తాను, వాడు దారిలో శ్రోత పడిపోయిన వాడికి నీళ్లు పోస్తాడు, వాడు దేవుడు. రూపాయి చెట్టు, రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యింది, ఒక డాక్టర్ గారు అటు వెళ్తున్నారు, ఈలోపు అంబులెన్స్కి ఫోన్ చేశారు, ఆ డాక్టర్ గారు ఈ పేషెంట్ని ఇందులో వేసుకుని హైదరాబాద్ వైపు స్పీడ్కి వెళ్ళిపోతారండి. ఎందుకు? పేషెంట్ని చేర్చుకోవాలండి డబ్బుల కోసం. రూపాయి చెట్టు, ఇలాగా బురక. బురక గురించి చెప్పొద్దు అమ్మాయి, ఆ అమ్మాయి బురక వేసుకుంటుంది, ఈ అమ్మాయి బురక వేసుకోదు. కాలేజీ ఆ అమ్మాయి ఏదో వాళ్ళ నాన్న పోస్ట్ మ్యాను, దసరాకి ఏదో మామూళ్ళు వచ్చాయి, ఆ డబ్బులు ఏవి ఇచ్చి అమ్మ కొనుక్కో అంటే నాకు చాలా డబ్బులు కుదరదంట. ఆ రోజు ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది, ఆమె బుర్ఖ వేసుకుని వెళ్తారు. ఆ బుర్ఖ తీసేసి ఆ ఫ్రెండ్ చెప్పుద్ది అన్నమాట, ఇది సాంప్రదాయం అనుకుంటారంతా, మా దరిద్రాన్ని లోపల దాచుకుంటున్నాం. ఎంత అద్భుతమైన కదండి, ఆ బుర్ఖా వెనకాతలు ఇన్ని చిరుగులు ఉన్నాయి చూడమంటుంది. ఎందుకు రచయిత గుర్తుంటాడు? ఇతివృత్తాన్ని బట్టి, కథను బట్టి. అంతేగాని రచయితలు ఊరికే గుర్తుండరండి. దేశేస్తాను నేను, ఇందాక ఎవరో అన్నారు టూత్పేస్ట్ ఎర్రగా ఉంటుందట, తీయగా ఉంటుందట, అదొక కథ అట. అలాగా ఈయన ఏం చేశాడంటే ఈ కథని
ఈ నవల్ని ఎక్కడి నుంచి ప్రారంభించాడండి? ఫక్రుద్దీన్ అనే ఒక ఆసామి కుటుంబం నుంచి ప్రారంభించాడు. ఈ కుటుంబం ఎక్కడుందండి? సరిహద్దు గ్రామంలో ఉంది. సరిహద్దు గ్రామంలో ఉంటే ఏమవుతుందంటే నిత్యము ప్రమాదమే. వాడి కాల్చిన ప్రమాదమే, వీడి కాల్చిన ప్రమాదమే. ఆ సరిహద్దు గ్రామ జీవితం అది దినదిన గండం. ఈ సరిహద్దు గ్రామం ఎందుకు ఏర్పడిందండి? వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు? నా మిత్రుడు అడిగాడు ఒక ఆయన, ఆ గ్రామం నుంచి పారిపోవచ్చు కదా ఇంకో చోటకి, ఎందుకున్నారు అక్కడ? భారత పాకిస్తాన్ విడిపోయిన తర్వాత సరిహద్దు వచ్చింది తప్ప, సరిహద్దు వచ్చిన తర్వాత ఆ గ్రామాలు ఏర్పడలేదండి. అందుకని వాళ్ళు బతుకంతా అక్కడే ఉంది, ఆ గ్రామాల్లో వదిలి వెళ్ళలేరు. ఈ ప్రకృతికి కూడా ఒక మూడు పశువులు, ఓ నాలుగు మేకలు ఉన్నాయి, ఒక ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి చేశాడండి, ఒక పిల్లలుంది. ఒక కొడుక్కి పెళ్లి చేశాడు, ఇంకొక కొడుకు ఉన్నాడు. అది జీవనం. సరే, ఈ అమ్మాయికి సంబంధం చూశారు, అన్ని మాటలు అయిపోయి ఓ మూడు నెలల తర్వాత ఎప్పుడో చేసుకుందాం అనుకున్నారు. ఈ కొడుకుతో చెప్తాడనమాట, రే బాబు ఎక్కడికి వెళ్ళి పని చేయటం ఎందుకు, మన వ్యవసాయమే చూసుకోరా అంటే నేను చూడను, కుదరదు. మా అక్కకి పెళ్ళికి ఏదో నేను చేసి పెట్టాలి, అందుకని జీతం నన్ను అడక్కండి అన్నాడు. ఆ రోజు వాడు ఆఫీ పనికి వెళ్ళాడు. ఈ మధ్యలో బాంబులు పేలి రెండు ముక్కలు అయిపోయాడు, వాడు చచ్చిపోయాడు. ఈ ఫక్రుద్దీన్ భార్య తన కూతుర్ని తీసుకుని ఈ పునరావాస కేంద్రానికి వెళ్ళాడు. కొడుకు మరణంతో బిక్క చచ్చిపోయాడు. అతను ఉండి భోజనం సమయానికి ఇతను ఎక్కడ ఫక్రుద్దీన్ ఎక్కడా కనపడకపోతే అతని స్నేహితుడు పేరు శంకర్లావు వెతుక్కుంటూ వెళ్ళాడు. చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. అనునయించి తీసుకొచ్చాడు. అయినా సరే అతను భోజనం చేయలే. ఆ రోజు శంకర్లాలు పడుకున్నప్పుడు అతనికి గతం గుర్తొచ్చింది. ఆ గతం ఎప్పుడండి? 30 ఏళ్ల క్రితం, 1946. శంకర్లాల్ కుర్రాడుగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న పేరేంటండి? కిషన్లాల్ శంకర్లాల్ను తీసుకుని లాహోర్లో ఉన్న కిషన్లాల్ అన్న శ్యామ్లాల్ను చూడటానికి వెళ్ళాడు. శ్యామ్లాల్ అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, అక్కడే సెటిల్ అయిపోయాడు లాహోర్. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ విడిపోలేదు కాబట్టి ఇది అఖండ భారతదేశం, అంతా ఒకటే. ఎక్కడా ఇక్కడ సరిహద్దులు లేవు, గుర్తుపెట్టుకోవాలి. అందుకని వీళ్ళు అక్కడికి వెళ్ళారు. కొడుకుని కూతురిని తీసుకుని వాడు వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఊళ్ళో అలజడిగా ఉంటుంది. ఏంటని అడిగితే, లేదు పాకిస్తాన్ ఇండియా ఇడిపోతాయట, అందుకని గొడవలు జరిగేటట్టు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు. మొత్తం మీద రాత్రి గొడవ జరిగింది. ఈ ఎవరు శ్యామ్లాల్ని చంపేశారు, కుటుంబం అంతని చంపేశారు. ఈ శంకర్లాల్ని శంకర్లాల్ చెల్లిని ఇద్దరిని అటక మీద పరుపులు వెనక అతలు దాచారు. వాళ్ళ ముగ్గురు తప్పించుకున్నారు, మిగతా అందరూ నాశనం అయిపోయారు. అక్కడి నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్కి వస్తున్న క్రమంలో ఆ పిల్ల తప్పిపోయింది. ఆ పిల్ల వయసు 13 ఏళ్ళు. సలీం గారు మాత్రమే రాయగలిగారు అద్భుతమైన సాహిత్యాన్ని. ఆయనకున్న బహుమతులు కానీ, ఆయన పుస్తకాలు అనువాదమైన భాషలు కానీ లెక్కలేనన్నీ.
ఎన్నో. ఇది చూస్తుంటే ఆ అమ్మాయి తప్పిపోయింది. ఇది ఈ నేపథ్యం, విభజన నేపథ్యంలోనే కథలు రాశారు, అద్భుతమైన కథలు రాశారు ఒక ఉన్నారు. కానీ ఇంత విస్తృతమైన సాహిత్యాన్ని రాసిన వాళ్ళు మాత్రం తెలుగులో పోయారండి ముగ్గురికి. అంతకు 4 రోజుల ముందు జమున గారు